దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఈ రాష్ట్రం రెండుగా విడిపోవడం ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకానికి ఇష్టం లేకపోయినా ఈ రాష్ట్రాన్ని విడదీయటానికి కాంగ్రెస్ పార్టీ, దానికి తోడుగా భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని విభజించారు. విభజించినటువంటి ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కావాలని, అనేక పరిశ్రమలు రావాలని, పూర్వం ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని కన్నా, ఉమ్మడి రాష్ట్రం కన్నా ముందుకు సాగాలని 13 జిల్లాల ఆంధ్ర ప్రజానీకం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, కోరుకున్నారు కూడా. అయితే దురదృష్టవశాత్తు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే ఉమ్మడి రాజధానిలో అభివృద్ధి చెందాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, భారీ ఇండస్ట్రీస్ కానీ, వాటికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కానీ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మాత్రమే రావడం వలన హైదరాబాదుకి ఎక్కడ లేని ప్రాచుర్యం, ఉపాధి అవకాశాలు హైదరాబాదుకు పెరగడం వలన 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకం కూడా హైదరాబాద్ వైపు చూశారు, అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు కూడా. కానీ అది ఒక ఎక్స్పీరియన్స్. ఒక రాష్ట్ర రాజధాని అన్ని పరిశ్రమలు ఒకే చోట ఉండటం వలన ఎంత నష్టం జరుగుతుందో, విడిపోయినటువంటి రాజధాని తర్వాత మనం చూస్తున్న ఒక పరిశ్రమ కూడా లేదు. ఏదో విశాఖ హుక్కు లాంటి కొన్ని పరిశ్రమలు తప్ప ఉపాధిని కల్పించేటటువంటి పరిశ్రమలు అన్నీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకరించి ఉండటం వలన విడిపోయినటువంటి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనేది నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా ఒక లేయర్ ఆఫ్ ది పీపుల్ నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు, ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం పాటు, సంవత్సరంన్నర దాటిపోయినటువంటి ఈ సందర్భంలో ఆయన చాలా ఆర్భాటాలు చేస్తున్నారు, మంచిదే. ఇవాళే మరి విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ సమ్మిట్ను ఒక దాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. దాన్ని ఈరోజు నుంచి 12వ తారీఖు వరకు దాన్ని చేయబోతున్నారు. దాని ద్వారా అనేకమైన పరిశ్రమలు, పెట్టుబడులు ఇక్కడికి వస్తాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు, తీవ్రమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన మాటల్లో చెప్పాలి అంటే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాంతంలోకి తరలి వస్తాయి, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. నిజంగా అది జరిగితే ప్రతి వారు సంతోషించదగినటువంటి అంశం. కానీ ఇక్కడ మేము భయపడుతున్నది, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కోటలు దాటే మాటలు చెబుతున్నారు తప్ప గడప దాటేటటువంటి అంశాలు కూడా, ఫలితాలు ఇవ్వట్లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి 18 సంవత్సరాల పరిపాలనా తీరు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినప్పుడు కూడా ఇలాంటి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైన సమ్మిట్స్ పెట్టి అనేకమైన ఎంఓఎస్ చేసుకున్నారు. ఒకసారి వెనక్కి వెళ్ళి మనం పరిశీలన చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు ప్రతి సంవత్సరం పెట్టుబడులు ఆకర్షించేందుకు సమ్మెట్లు నిర్వహించారు. నిర్వహించి ఆ సమ్మెట్ల తర్వాత ఆయన ఏమని చెప్పేవారంటే, 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు మన రాజధానికి, మన ప్రాంతానికి రాబోతున్నాయి, దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అని చెప్పి ఎంఓఈలు కూడా నోట్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ చివరికి ఆచరణ చూస్తే 1000 కోట్లు, 1000 కోట్లు, చివరికి 100 కోట్లలో కూడా రానటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని గత చరిత్రలో
చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. అదే భయం, అదే అనుమానం ఇవాళ కలుగుతూ ఉందని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు మనవి చేసేది ఒక్కటే, మీరు ఇవాళ పత్రికల్లో చూసా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సిఐఏ కాన్ఫరెన్స్కి 20 crores of rupees యూఆర్ స్పెండింగ్, మోర్ దెన్ దట్ ఇవాళ 20 crores rupees వెచ్చించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రచార ఆర్భాటాలు చూస్తే నేషనల్ ఛానల్స్లో కానీ ఇంకా కడమా ఛానల్స్లో కానీ ప్రచార ఆర్భాటాలు చూస్తే 100 crores rupees దానికి వెచ్చించేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నది. కానీ దీని ఫలితం చివరికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద 125,000 అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కారణం ఎందుకంటే తమ గత చరిత్ర, మీరు ఇంతకుముందు నిర్వహించినటువంటి సమ్మెట్లు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు చెప్పినటువంటి మాటలు చేతలకి మధ్యన పొంతన లేకుండా పోయింది. దయచేసి అలాంటి కార్యక్రమం చెయ్యవద్దు అని మాత్రం మేము మీకు చెప్పదలుచుకున్నాం. ఆర్భాటాలకు ఖర్చు పెట్టేటానికన్నా కూడా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం చేయండి అని మేము ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాం. అది నిరూపించమని కూడా మేము కోరుతున్నాం. వీటన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విడిపోయినటువంటి ఈ రాష్ట్రానికి, తలా తోకాలైనటువంటి ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అవుతుందో లేదోననేటువంటి అనుమానంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే మీరు ఈ సోకులు చేస్తే వచ్చేవి కావని మనం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు అన్ని రాష్ట్రాల కన్నా మించి రావాలి అంటే ఒకే ఒక్క సూత్రాన్ని ఆ రోజున పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ చెప్పింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకోకుండా ఆర్భాటాలు చేసి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాం. ఎందుకు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడరు? నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించి ఉన్నట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు దోర్లు నెట్టుకొని వచ్చి విజయవాడ విశాఖపట్నం కోస్టలాంధ్రలో పరిశ్రమలు పెట్టి ఉండేవారు కాదా? ఒకసారి ఆలోచన చేయండి, ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత అసిస్టెన్స్ వచ్చి ఉండేది, ఎన్ని రాయితీలు వచ్చి ఉండేవి. అన్ని పరిశ్రమలు ఇక్కడికి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మీరు ఎందుకు నెరవేర్చడంలో విఫలమవుతున్నారో ఈ సందర్భంగా చెప్పవలసినటువంటి కనీసమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నదనే దాన్ని దయచేసి విస్మరించొద్దని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా కాకమ్మ కథలు చెప్తూ ఉన్నారు. నీతి ఆయోగ్ చేతిలో పెట్టాం, వారు వచ్చిన తర్వాత వారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అనేటువంటి మాట వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు, నెల్లూరు వచ్చినప్పుడు, తిరుపతి వచ్చినప్పుడు ఊదర కొడుతూ ఉన్నారు. నీతి ఆయోగ్ వచ్చింది, వెళ్ళింది, ఏమైనా ఫలితం ఉందా? ఇంతవరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కేంద్ర ప్రభుత్వం ఏమి ఆలోచన చేస్తున్నదో చెప్పకోకుండా ఎందుకు దాటవేస్తున్నారు? వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మరింతగా నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆ రోజున కలిసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టి ఈ రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు కలిసి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుకోకుండా ఇలాంటి ఆర్భాటాలు చేసి ప్రభుత్వ సొమ్మును వృధాగా ఖర్చు చేసి చేయవలసిన పని చేయకోకుండా ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారో చెప్పవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అదేమంటే చంద్రబాబు నాయుడు గారి పత్రికల్లో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఎప్పుడు దాకా ఎన్నుకున్నారు? 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు, అభ్యంతరం ఏమీ లేదు. 2019లో మళ్ళా ప్రజలు తీర్పిస్తే మళ్ళీ ఆయన ఎక్స్టెండ్ అవుతాడు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రం 2035కి ఏ విధంగా ఉంటుందో, 2050కి ఏ విధంగా ఉంటుందో ఈ పెద్ద మనిషి చెప్తాడు. నాకు అర్థం కానటువంటి అంశం, 2019కి మీరు ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారో అవి చెప్పకోకుండా 2035కి ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది, 2050కి ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని మాటలు మాట్లాడితే ఏమనాలి మిమ్మల్ని నాకు అర్థం కావడం. ఇంతకుముందు ఒకసారి ఇలాగే హైదరాబాద్లో
ఒక సమ్మిట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడితే స్వీడన్కు చెందినటువంటి ఎకనామిక్ మినిస్టర్ ఇదే మా కంట్రీలో అయితే ఇలా మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ పిచ్చాసుపత్రుల్లో చేరుస్తారని ఆ స్వీడన్ మంత్రి గారు చెప్పారు. ఎందుకంటే ఒక సర్పంచ్ గారు 5 సంవత్సరాలకు ఎన్నుకుంటే ఆ సర్పంచ్ గారు ఏం చేయాలి, ఈ 5 సంవత్సరాలలోపు మేమేమేం చేస్తున్నామో చెప్పవలసినటువంటి సర్పంచ్ గారు 5 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో చెప్పేటటువంటి పరిస్థితిలో సర్పంచ్ ఉంటే ఊరుకుంటామా మనం? అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 2035లో ఏం జరుగుతుందో 2050లో ఏం జరుగుతుందో చెప్పేటటువంటి ప్రయత్నం చేసి మసిబూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ సమ్మిట్ పెట్టి మేము 100 కోట్ల రూపాయలు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మేము అనుకుంటుంది ఒక్కటే, అయ్యా మీరు తీసుకురండి పెట్టుబడులు, మాకే విధమైన అభ్యంతరం లేదు. కానీ ఊరినే సొరకాయలు కోసినట్టుగా కోతలు కోసే పరిస్థితి, 2 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని ఎంఓయూలు చేసుకొని చివరికి సంవత్సరాంతరానికి చూస్తే 100 కోట్లు కూడా రానటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి మేము అనుమానపడుతున్నాం, బాధపడుతున్నాం. అలాంటి దొంగ మాటలు చెప్పే కార్యక్రమాన్ని దయచేసి చేయవద్దు. ఇప్పుడైనా సరే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి తప్ప, మీరు 20 కోట్లు ఖర్చు పెట్టి మీ తాబేదారులకు షటిల్ వేయటానికో, మీ తాబేదారులకు భోజనం సప్లై చేయడానికో కాంట్రాక్టర్లు ఇచ్చి ఆ 20 కోట్లలో 15 కోట్లు నొక్కేసే కార్యక్రమం చేసుకునేటటువంటి ప్రయత్నంలో మీరు ఉండవద్దు. ఈవెంట్ మీరు బ్రహ్మాండంగా చేస్తారు, దానిలో ఏం సందేహం లేదు, యూఆర్ బెస్ట్ ఈవెంట్ మేనేజర్. కానీ ఆ ఈవెంట్ పేరుతో మీరు మీ తాబేదారులకు డబ్బు దోచిపెట్టే కార్యక్రమం చేయకండి. మంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మీరు చేయండి. దానితో పాటుగా దయచేసి ప్రత్యేక హోదాని గాలికి వదిలేయకండి. ప్రత్యేక హోదాని గాలికి వదిలేస్తే మిమ్మల్ని కూడా రాష్ట్ర ప్రజలు గాలికి వదిలేస్తారు. జాగ్రత్త, ప్రత్యేక హోదా మీద దృష్టి పెట్టండి. ఇలాంటి సమ్మిట్ల కన్నా ప్రత్యేక హోదా వస్తే మరింతగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బతిమలాడి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్టులు పెట్టుబడిదారులు వస్తారు. ఆ మా సదవకాశాన్ని వదలవద్దు. చిత్తశుద్ధితో పనిచేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ జరిగేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించేటటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాం. ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నాం. మాయం మాటలు చెబితే మాత్రం ఊరుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంటే అర్థమైంది, ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి వేలాది మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ తల్లి రావాలని, కోట్లాది రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనుకుంటుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక వాదన, ఒక పిచ్చి వాదన, ఒక అర్ధరహితమైన వాదన వినిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, అసలు మీరు విజయవాడ ఈ ప్రాంతాల్లో లేదా రాజధాని ప్రాంతంలో లేదా మరొక ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించవలసింది ఎవరు? మేమా మీరా? ప్రధాన ప్రతిపక్షం జరుగుతున్న అన్యాయాలని ఎండగట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది, అదే పని మేము చేస్తున్నాం. అదేమంటే ఇవాళ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి మీరు దొంగ మాట చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబటరామబాబు గారికి పెట్టుబడి రావడం ఇష్టం లేదు, మేమే జరగొట్టాం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని మనం చేస్తున్నాం. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడినా, నెయ్యిలో కల్తీనా, మద్యంలో కల్తీనా, కాల్మనీ కేసుల్లో దొరికితే ఏం చేశారండి? కాల్మనీ కేసుల్లో నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇస్తావా, నీకు అనుకూలంగా లేకోకుండా వ్యతిరేకంగా ఉంటేనేమో బెయిల్ రాకుండా కేసుల్లో పెడతారా? కాల్మనీ కేసు ఉందని చెప్పేసి పిలిపించి క్యూలో పెట్టి 1 కోటి రూపాయలు అంటే 1 లక్ష 2 లక్షలు ఇలా వసూలు చేయలేదా పోలీసు వారు? ఇదన్నిటికీ మార్గం నువ్వు చూపించలేనా? రాష్ట్రంలో వడ్డీ వ్యాపారం చేసే ప్రతివాడిని పట్టుకురావడం, కేసు పెడతాం రూపలేస్తామని చెప్పి 1 లక్ష రూపాయలు 50 వేలు
రెండు లక్షలు కాజేసిన సందర్భాలు లేవా? మీ అందరికీ తెలుసు, కాల్మనీ కేసులో నీ అసమర్థత వలన చివరికి నీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ బ్రదర్ కాల్మనీ కేసులో ఇరుక్కొని సెక్స్ రాకెట్ నడిపేటటువంటి దశకు వెళితే స్టేషన్ పిలిచి పంపుతావా చంద్రబాబు? ఇదేనా నీ లాండ్ ఆర్డర్? ఇలాంటి అన్నీ చూస్తే పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? నిష్పక్షపాతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నావా? కంప్లీట్ పక్షపాత ధోరణితో పోలీసు వారికి పచ్చచొక్కాలు వేసి ఇవాళ నువ్వు రాజ్యాన్ని నడిపే పరిస్థితికి వచ్చావంటే ఎందుకు వస్తారు పెట్టుబడిదారులు అంటున్నా? నీ వ్యవస్థ మీద నమ్మకం లేదు పెట్టుబడిదారులకు. నువ్వు చేసే ప్రతి మాట కూడా, నువ్వు చేసే ప్రతి పని మాట కూడా స్వార్థంతో చేస్తున్నావు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలన చేశారు, ఇంతకన్నా మెరుగ్గా పరిపాలన చేశారని చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా పరిపాలన చేశారు. అలాంటి పరిపాలన చీపమ్మన్న ప్రజానీకం అంతకన్నా దౌర్భాగ్యమైన పరిపాలన ఈ 18 మాసాల్లో మీరు అందించారు. నాకు అర్థం కావడంలా, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా వయసు రీత్యా వచ్చినటువంటి ప్రభావం వలన గ్రిప్ పోతున్నదా, లేక చంద్రబాబు నాయుడు గారి బుర్రలో లోకేష్ ఏమైనా పరకాయ ప్రవేశం చేశారా? ఆయన చెప్పినట్టు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా మీరు? ఎందుకు పట్టుకోల్పోతున్నారు ఈ రాష్ట్రం మీద, ఈ ప్రభుత్వం మీద? ఎందుకు దౌర్భాగ్యంగా చేస్తున్నారు? ఎందుకు స్వార్థపూరితంగా చేస్తున్నారు? డబ్బు లేకోకుండా ఏమి జరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు? పొలిటికల్ కరప్షన్ తారాస్థాయికి ఎందుకు చేరిపోయింది? ఈ 18 మాసాల్లో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇదంతా కలిసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీదో తోసేసి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం దాన్ని ఎవరు అంగీకరించరు. జరుగుతున్న పరిణామ క్రమాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మీరు అందిస్తున్నారు. ఇప్పటికైనా సక్రమమైన పరిపాలన అందించేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. జయంతి కాదు, నేను ఒకటే అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని, కాన్స్టిట్యూషనల్ డేని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఎందుకు నిర్వహించలేదు చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజు మర్చిపోయి ఎందుకు మర్చిపోయాను అంటున్నా. ప్రభుత్వం నిర్వహించవలసిన బాధ్యత లేదా? కనీసం మీ పార్టీ నిర్వహించిందా అని అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారి మీద మీకు కించిత్ గౌరవం ఉన్నా, నమ్మకం ఉన్నా, దళితుల మీద మీకు ఆదాభిమానాలు ఉన్నా, కాన్స్టిట్యూషనల్ డేని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా చేయడానికి ప్రయత్నం చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా కాన్స్టిట్యూషనల్ డేని గుంటూరులో జరిపితే తెలుగుదేశం జరిపిందా? లేదు. ప్రభుత్వంలో ఉన్న మీరు అఫీషియల్గా కాన్స్టిట్యూషన్ డేని ఎందుకు అనౌన్స్ చేయడంలో విఫలమయ్యారు? మీకు చిత్తశుద్ధి లేదు. ఇక శాసనసభలో వచ్చి శాసనసభలో ప్రారంభమయ్యే రోజుకి కాల్మని వచ్చేసరికి అంబేద్కర్ని అడ్డం పెట్టుకునేటటువంటి ఒక నీచమైన ఎత్తుగడ వేశారు. దాన్ని మేము వ్యతిరేకించాం తప్ప అంబేద్కర్ గారన్న, అంబేద్కర్ గారి రాజ్యాంగం అన్న, అపారమైనటువంటి విశ్వాసం గౌరవం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిలాగా అవసరానికి అంబేద్కర్ను వాడుకునేటటువంటి మనుషులం కాదు మేము. నిరంతరం అంబేద్కర్ని గౌరవిస్తాం, అంబేద్కర్ రచనలను గౌరవిస్తాం. ఈ రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్రని గుర్తించినటువంటి రాజకీయ పార్టీ తప్ప ఏదో తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని కూడా, ఎందుకంటే నేను న్యాయవాదిని ప్రాక్టీస్ చేయకపోయినా, న్యాయవాదులు కూడా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇచ్చినట్టుగానే చాలా బ్రహ్మాండమైన వాగ్దానాలు ఇచ్చాడు. అసలు వాగ్దానాలు ఇవ్వని కేటగిరీనే లేదు. నిరుద్యోగులకు ఇచ్చాడు, ఉద్యోగులకు ఇచ్చాడు, న్యాయవాదులకు ఇచ్చాడు, కాపులకు ఇచ్చారు, వడ్డర్లకు ఇచ్చారు, కనపడిన ప్రతి వారికి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. హామీలు ఏమైనా నిర్వర్తించేటటువంటి పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అంటే ఎక్కడా ఏ ఒక్క హామీను నిర్వహించేటటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం చాలా దురదృష్టకరం. న్యాయవాదులకు కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో ఫిక్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అనేకమైనటువంటి హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి న్యాయవాదులారా మీరందరూ మా ప్రభుత్వాన్ని బలపరచండి, మాకు ఓటు వేయండి, మీకు వెల్ఫేర్ ఫండ్ కూడా మేము అరేంజ్ చేస్తాం, 3 లాక్స్ to 6 లాక్స్ ఇస్తామన్నారు. మెడికల్ ఎయిడ్ 40,000 రూపీస్ దాకా ఇస్తామన్నారు.
హౌస్ సైట్స్ ఇస్తా ఉన్నారు, అడ్వకేట్స్ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే హౌస్ సైట్స్ ఇచ్చేస్తా ఉన్నారు. ఇలా అనేకమైనటువంటి వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదులకు సంబంధించి పొందుపరిచారు. సరే, అధికారంలోకి వచ్చారు, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చిన పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు న్యాయవాదులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నం చేయండి, మోసం చేయకండి న్యాయవాదుల్ని. ఇప్పుడు అందరినీ మోసం చేశారు, మీరు నిరుద్యోగులు మోసం చేశారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇవ్వకపోతే 2000 రూపాయలు క్యాష్ ఇస్తా ఉన్నాడు నిరుద్యోగ భృతి. ఒక్కడికన్నా ఇచ్చాడా క్యాష్? ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలేదు. ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటబోతూ ఉన్నది, ఇంకొక 7-9 నెలలు పోతే 50% ఆఫ్ ది టెన్యూర్ చంద్రబాబు నాయుడు గారు అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటంటే రాజధాని నిర్మాణానికి పునాదులు వేస్తాడు, లేదా మరొకటి ఏదో కమిషన్ వేస్తాడు ఇంకొక కులాన్ని బీసీలో చేర్చడం కోసం, ఆ రిపోర్ట్ రావాలంటాడు. రాజధాని నిర్మాణం ప్రారంభించాము, 25% అయిపోయింది, ఇంకా మిగతా 70% అవ్వాలంటే మళ్ళా మా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని రోడ్డు మీదకి రావడానికి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప, తన కాలంలో పూర్తి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాకపోవటం ఒకటి, రాజకీయ ఎత్తుగడగానే దీన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేయటం ఒకటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది వికటిస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకునే రీతిలో చేయవలసినటువంటి బాధ్యత ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది. ఇక మీద రాజకీయ విమర్శలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా మేము వినము అంటే దానికి మీరు అనుభవిస్తారు. ఈ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎన్నికల్లో మీరు తప్పనిసరిగా దీనికి మూల్యాన్ని చెల్లించక తప్పదు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఓకే, రైల్వే జోన్, ఓకే రైల్వే జోన్. నేను ఒక మాట ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నేను గుంటూరు వాడిని, విశాఖపట్నం విభజన బిల్లులో రైల్వే జోన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు, దీన్ని నిర్వర్తించి తీరవలసిందే. అది మా ఊరికి రావాలంటే వస్తుందా? ఏమిటి ఆలోచన? చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న నాటకం అంటాను నేను. రాయపాటి సాంబశివరావు గారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలుగుదేశం ఎంపీ గారు, విశాఖపట్నాన్ని డివిజన్గా చేస్తామని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించుకోకుండా రాయపాటి సాంబశివరావు గారు మా గుంటూరు కావాలని అన్నారట. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే విభజన బిల్లులో ఉన్నదో దాన్ని నెరవేర్చి తీరాలి. అయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇలాంటిదా అని నాకు అనుమానం కలుగుతుంది. ఇలాంటిదంటే తెలుగుదేశంలో ఒక వర్గమేమో గుంటూరు కావాలంటారు, ఒక వర్గమేమో విశాఖపట్నం కావాలంటారు, అసలు మీరే తేల్చుకొని తేల్చుకున్న తర్వాత చేస్తామని వెంకయ్యనాయుడు గారు అంటారు. అంటే దీన్ని కట్టగట్టి మూలపెట్టే ప్రయత్నం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? అదే మీ ఎత్తుగడ. విశాఖపట్నం అంటే రాయపాటి సాంబశివరావు గారు ఒప్పుకోరు, విశాఖపట్నం అంటే మరొక తెలుగుదేశం ఎంపీ ఒప్పుకోరు, గుంటూరు అంటే వీళ్ళు ఒప్పుకోరు. ఏం చేయాలా? చట్టంలో ఏది ఉందో అది చేయాలా? అంటే వీళ్ళిద్దరు తగాదా తీరకోకుండా మేము చేయమని వెంకయ్యనాయుడు గారు మధ్యవర్తిగా చెప్పి కొంతకాలం వాయిదా వేసే కార్యక్రమం చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా అనేటువంటి అనుమానం కలగక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. 2 కులాల మధ్య తగాదా పెడతాడు, సీన్ చూస్తూ ఉంటాడు. 2 ప్రాంతాల మధ్య తగాదా పెడతాడు, సీన్ చూస్తుంటాడు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా అదే ప్రయత్నం రాయపాటి సాంబశివరావు గారు వెనుక ఉండి నడిపిస్తున్నాడనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి కలగక మానదు. విభజన బిల్లులో ఏదైతే ఉన్నదో అది తక్షణమే డిలే లేకోకుండా ఇప్పటికే 1.5 సంవత్సరాల కాలం డిలే చేశారు కేంద్ర ప్రభుత్వం. తప్పనిసరిగా చేయాలి, విశాఖపట్నం స్పెషల్ జోన్గా ప్రకటించాలి అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు.